హలో అండి వెల్కమ్ టు సాకస్ హెవెన్ వంట అనగానే మనకి ఈజీగా అయిపోయే రెసిపీ రసం ఈ సింపుల్ రెసిపీ టేస్టీగా ఉండాలంటే అందులో మనం వేసే పొడి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ తో మనం రసం పొడి తయారు చేసుకుంటే గొంతుకి మిరియాల ఘాటు తెలుస్తూ చాలా హాయిగా రుచిగా అనిపిస్తుంది రసం కూడా నీళ్ళగా ఉండకుండా కొంచెం చిక్కగా కూడా వస్తుంది మిరియాలు ధనియాలు డైజెషన్ బాగా జరిగేలాగా చేస్తాయి కదండి చిన్నపిల్లలకైతే ఎక్కువగా రసం పెట్టమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం ఈ రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి అది కొంచెం వేడైన తర్వాత అందులో కప్పు కందిపప్పు కప్పు పచ్చనపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం డ్రైగానే రోస్ట్ చేసుకుంటాము ఫ్లేము సేమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండండి లేకపోతే గింజలన్నీ మనకి ఈవెన్గా ఫ్రై అవ్వవు ఇప్పుడు ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము కందిపప్పు పచ్చని మనకి మనకు వేగటానికి ఎక్కువ టైం పడుతుందండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ త్వరగానే ఫ్రై అయిపోతాయి అందుకని ఇవి కొంచెం వేగిన తర్వాత మిగిలినవి యాడ్ చేసుకుంటే అన్నీ కలిపి మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు ధనియాలు అరకప్పు మిరపకాయలు సుమారు మనకు ఒక పద్దాకా ఉంటాయండి కప్పు మిరియాలు ఇంకా రెండు మూడు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము ఇవి మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయి అందుకని మనం అవి సగం వేగిన తర్వాత వీటిని యాడ్ చేస్తున్నాము మనం వీటిని అన్నీ కలిపి కాకుండా సపరేట్ సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు అలా వేయించుకునేటప్పుడు ముందు ఈ ఇంగ్రీడియంట్స్ని సపరేట్గా వేయించుకొని చివరిలో మనకి పెనం వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు కందిపప్పు పచ్చనపప్పు వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి ఇప్పుడు కప్పు జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర మనకి త్వరగానే ఫ్రై అవుతుంది కాబట్టి ఇవి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సగం కన్నా కొంచెం ఎక్కువ ఫ్రై అయిన తర్వాత అప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ కలర్ మారిపోవడం వల్ల లేకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇది కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది మొత్తం మనకి వేయించుకోవడానికి ఫైవ్ మినిట్స్ పడుతుందంటే త్వరగానే అయిపోతుంది మనకి ఇవి వేగినట్లు మంచి వాసన వస్తూ ఉంటుంది ఇంకా గింజల కలర్ కూడా మనకి ఇలా లైట్గా చేంజ్ అయినట్లు తెలుస్తుంది చూడండి అప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయినట్లు ఇక్కడ గింజలన్నీ చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనము ఇలాగే ఈ ప్యాన్లోనే ఉంచినట్లయితే ప్యాన్ అడుగున వేడిగా ఉంటుంది కదండి దానివల్ల అడుగున ఉన్న గింజలన్నీ ఎక్కువగా ఫ్రై అయిపోతాయి కలర్ బాగా చేంజ్ అయిపోతుంది అందుకని దీన్ని ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారినిద్దాము ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోండి తడేమి లేకుండా పొడిగా ఉన్న జార్ తీసుకొని ఈ గింజలు అన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిలో దీంతో పాటు ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామండి పసుపు ఒక స్పూన్ అలాగే ఇంగువ కూడా ఒక స్పూన్ వీటితో పాటు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకోండి మనకి చారు పొడి రెడీ అయిపోయిందండి ఈ పౌడర్ తోటి మనం చారు పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకున్నా చక్కగా ఒకటే టేస్ట్తో చాలా టేస్టీగా వస్తుంది గొంతుకి చాలా హాయిగా అనిపిస్తుంది లైట్గా ఘాటు తెలుస్తూ అరుగుదలకి కూడా బాగా సహాయం చేస్తుంది మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి రసం పొడి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి